విజయనగరం జిల్లా విజయనగర ఉత్సవాల్లో భాగంగా ఆనంద గజపతి ఆడిటోరియంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. మహారాజా సంగీత కళాశాల ఆధ్వర్యంలో శాస్త్రీయ నృత్యాలు, శాస్త్రీయ సంగీతం, జానపద సంగీత కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు సుమారు 40 బృందాలు ప్రదర్శన ఇవ్వనున్నాయి. ఈ ప్రదర్శనలను మంత్రి బొత్స సత్యనారాయణ, ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జీ శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, ఎస్పి దీపిక తదితరులు వీక్షించారు. అనంతరం కళాకారులను సన్మానించి మెమెంటోలను అందజేశారు. మహారాజా సంగీత కళాశాలలో ఏర్పాటు చేసిన పుష్పఫల ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. ఈ ప్రదర్శన విజ్ఞానందకంగా, నయనానందకరంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రదర్శనలో ఫ్రెష్ ఫ్లవర్స్, డ్రై ఫ్లవర్స్, వెజిటబుల్ కార్వింగ్, సైకథ శిల్పం, నర్సరీ తదితర మొక్కలను ప్రదర్శించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ పలువురుకు ఆకర్షిస్తోంది. పూలు, మొక్కలతో తయారు చేసిన భారతదేశం మాప్, పూల పుట్టగొడుగులు, కాఫీ మగ్ విత్ కప్, పూలతో చేసిన పలు రకాల పక్షులు, జంతువులు, బార్బీ డాల్, వాటర్ ఫౌంటెన్ పెద్దల్లో పిల్లల్లో ఆనందాన్ని నింపుతున్నాయి. చల్లని తల్లి అమ్మవారి యొక్క దీవెనలు యావత్ లోకానికి ఉండాలని, విశ్వ కళ్యాణాన్ని కలిగించాలని ప్రార్థిస్తూ తమ సోమ ద్యోతకమయ అంటూ పెద్దలందరి యొక్క అమృత హస్తాల మీదుగా జ్యోతి ప్రజ్వలన దేదీప్యమానంగా జరుగుతుంది. గౌరవ విద్యాశాఖ మంత్రులు, గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, గౌరవ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు, గౌరవ కళా బృందాలు ఘనమైనటువంటి ఈ సంస్కృతి నిలబెట్టుకోవాలని 3 రోజుల పండుగని అత్యంత క్రమశ లైట్
ఈసారి ఈ పైడిపల్లి అమ్మవారి ఉత్సవంతో పాటు మనం విజయనగరం ఉత్సవాలని కూడా బాగా పెద్ద ఎత్తున ఈసారి ఆర్గనైజ్ చేయడం జరిగింది. వివిధ కార్యక్రమాలతో మనం ఇప్పుడు విజయనగరం సంబంధించిన కళా కానీ తర్వాత సాంస్కృతి కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా అందరికీ ప్రదర్శించే అవకాశము అందరూ చూసే అవకాశంని కూడా ఈ ఉత్సవాల ద్వారా కల్పించడం జరిగింది. మనకి ముందుగా ఇవాళటి నుంచి కూడా ఇవాళ రేపు అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. మనం ఇప్పుడు ప్రారంభోత్సవం కార్యక్రమం జరుపుకుంటున్నాము. మనము ఇక్కడ ఆనంద్ గజపతి ఆడిటోరియంలో క్లాసికల్ మ్యూజిక్, క్లాసికల్ డాన్స్, ఇన్స్ట్రుమెంటల్ పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ కూడా 2 రోజులతో పాటు జరగబోతుంది. అలాగే మనకి మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్లో మనం ఫ్లవర్ షో అనేది ఆర్గనైజ్ చేస్తున్నాము. తర్వాత మనకి కోటలో సైన్స్ ఫేర్ అనేది లోపల స్కూల్లో జరుగుతుంది. తర్వాత ఈ గుర్జాడ కళాభారతిలో మోనోలాగ్స్, ప్లేలెట్స్, నాటకాలు ఇలాంటి కార్యక్రమాలు 2 రోజులతో పాటు జరగబోతున్నాయి. సిమిలర్లీ రాజీవ్ స్టేడియంలో మనం చాలా పెద్ద ఎత్తున యూత్ పిల్లలు పాల్గొనడానికి చాలా స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా మనకి లేడీస్ రిక్రియేషన్ క్లబ్లో ఎవరికైతే పూర్తిగా పాతకాలం లాగా లిటరీ వర్క్స్ కానీ ఇవన్నీ మీద కూడా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి అక్కడ కవి సమ్మేళన, సాహితీ గోష్ఠి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. సిమిలర్లీ మనకి ఇక్కడ లయన్స్ కమ్యూనిటీ హాల్లో ఫోక్ ఆర్ట్స్, ఫోక్ మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈసారి బంకుల్ దిబ్బా దగ్గర సుగభి నాటకాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయోధ్య మైదానంలో రేపు మనకు ఒక మెగా మ్యూజిక్ నైట్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ వారి బృందంతో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనకి అయోధ్య మైదానంలో మధ్యాహ్నం పూట ఒక పెట్స్ సంబంధించిన డాగ్ షో, ఎగ్జాటిక్ బర్డ్స్ ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంతో పాటు మనకి ముఖ్యంగా డిఆర్డిఏ అంటే మహిళల అందరికీ కూడా సాధికారత వచ్చేలాగా మహిళలతోనే 250 స్టాల్స్ ఏర్పాటు చేసి సరస్ అని నేషనల్ లెవెల్ ఎస్ఎస్టీ గ్రూప్స్ ది ఎగ్జిబిషన్ కూడా నిన్న ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అది మన పెద్ద చెరువు ఆపోజిట్లో ఉన్న గ్రౌండ్లో 10 రోజులతో పాటు జరుగుతుంది. ఇలా వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ అందరినీ